హాయ్ ఫ్రెండ్స్, మనకి తెలుగు రాష్ట్రాలలో చార్మినారు, హుస్సేన్ సాగర్, అదేవిధంగా గోల్కొండ కోట, మక్కా మసీదు వీటి యొక్క సమాచారం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క కుతుబ్ షాహీల గురించి బిట్టడుగుతుంటాడు. మల్కాభి రాముడు అని ఏ కుతుబ్ షాహీన్ అంటారని, అదేవిధంగా కుతుబ్ షాహీలలో గొప్పవాడు ఎవరని, ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరని ఇలా అడుగుతుంటారు. వారు కట్టించినటువంటి కట్టడాలను కూడా అడుగుతుంటారు. ఇప్పుడు వాటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఒకటి రెండు బిట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. చార్మినార్ ముందు తెలుసుకుందాం. చార్మినారు 1591లో కూడా దీన్ని కట్టించడం జరిగింది. ఎవరు కట్టించారని కానీ గమనించినట్లయితే ఒక చార్మినార్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించాడు. ఎప్పుడు కట్టించాడంటే 1591లో నిర్మించడం కూడా జరిగింది. చార్మినార్ ఎత్తు ఎంతంటే 186 అడుగులు. ఈ యొక్క చార్మినార్ని కట్టినటువంటి శిల్పి ఎవరు అని కూడా అడగటం జరిగింది మనకి. మీర్ మిమిన్ అస్త్రాబాది. దేనికి గుర్తుగా కట్టించారంటే ప్లేగు వ్యాధి వచ్చి చాలామంది కూడా చనిపోవడం జరిగింది. ఆ సందర్భంలో ఆ ప్లేగు వ్యాధి నిర్మూలించిన సందర్భంగా ఈ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా ఈ యొక్క చార్మినార్ని కట్టించడం కూడా జరిగింది. బాగా గుర్తుపెట్టుకుంటే ఇది అడిగాడు ఫ్రెండ్స్, చార్మినార్ని కట్టించింది ఎవరని చాలాసార్లు అడిగారు మహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి చార్మినార్ని ఏ సంవత్సరంలో కట్టించారని కూడా అడగడం జరిగింది. ఈ యొక్క 1591లో అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. చార్మినార్ని 1667లో హైదరాబాద్ దర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరని కూడా ఒకసారి అడిగాడు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అతను వచ్చేసి దేవ్నాట్ అనేటువంటి ఫ్రెంచ్ యాత్రికుడు 1667లో యొక్క చార్మినార్ని సందర్శించి చార్మినారు యొక్క అందం గురించి, ఆ యొక్క చరిత్ర గురించి అంతా కూడా వివరించడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని కట్టించినటువంటి వ్యక్తి 1580 నుంచి 1612 వరకు కూడా పరిపాలించాడన్నమాట ఇతను. ఈ యొక్క కుతుబ్ షాహీలలో ఇతను ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజుగా కూడా మనకి అందరికీ కూడా తెలుసు. ఆ యొక్క శిల్పిని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీర్ మెమిన్ అస్త్రాబాది అనేటువంటిది ఆ శిల్పి పేరు. ఇక రెండవది మక్కా మసీద్ అనమాట. ఈ యొక్క మక్కా మసీదు ఇండియాలోనే ఒక అతి పెద్దదైనదిగా వాటిల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. మక్కా మసీదు హైదరాబాద్ నగరంలో మక్కా మసీదు నిర్మాణానికి పునాది వేసింది వచ్చేసి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనమాట. యొక్క నిర్మాణం పూర్తి కావడానికి 77 సంవత్సరాలు కూడా పట్టిందనమాట. చూడండి, చాలా రోజులు కూడా పట్టడం జరిగింది. 1694లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మక్కా మసీదు నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్రారంభించింది ఎవరు 1617లో అంటే మనకు మక్కా మసీదుకి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనమాట. పూర్తి చేసింది వచ్చేసి 1694 అంటే 77 సంవత్సరాలు సుదీర్ఘకాలం. 1617లో ప్రారంభిస్తే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా తర్వాత అనేక అవాంతరాలు ఎదుర్కొని 1694లో దీన్ని పూర్తి చేయడం జరిగింది ఔరంగజేబు. ఎందుకంటే ఇతను ఒక మతద్వేషి కాబట్టి ఆ మతానికి సంబంధించినటువంటి కట్టడాలు కట్టించేటువంటి భాగంలో ఈ యొక్క అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ మక్కా మసీదుని సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కట్టినటువంటి అసంపూర్తి కట్టడాన్ని ఇతను కట్టించడం కూడా జరిగింది. ట్రావెర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు హైదరాబాద్లో పర్యటించి మక్కా మసీదు నిర్మాణం గురించి తెలియజేశాడు. చూడండి, చార్మినార్ గురించి తెలియజేసింది ఎవరనగానే మనకు ఆ యొక్క దేవ్నాట్ గుర్తుకు రావాలి, ఫ్రెంచ్ యాత్రికుడు. ఇతను మక్కా మసీదు గురించి తెలియజేసినటువంటి వ్యక్తి వచ్చేసి, యాత్రికుడు వచ్చేసి ఇతను ట్రావెర్నియర్ ఫ్రెంచ్ యాత్రికుడు అన్నమాట. పేరు వచ్చేసి ట్రావెర్నియర్, అక్కడ వచ్చేసి దేవ్నాట్, ఇక్కడ ట్రావెర్నియర్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మక్కా నుంచి కొన్ని రాళ్ళు మట్టి తెప్పించి ఈ మసీదు నిర్మాణం చేపట్టారు, కనుక దీనికి మక్కా మసీదు అని పేరు వచ్చింది. ఇండియాలోని అతి పెద్ద మసీదులలో హైదరాబాద్ మక్కా మసీదు ఒకటి అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకు దేవ్నాట్, ట్రావెర్నియర్ ఇళ్ళతను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చార్మినార్ గురించి వర్ణించినటువంటిది దేవ్నాట్ ఫ్రెంచ్ యాత్రికుడు, అదే ట్రావెర్నియర్ మక్కా మసీదు గురించి కూడా వర్ణించి రాయటం జరిగింది. ఇక హుస్సేన్ సాగర్ అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం కూడా ఉంది. ప్రతి ఒక్కరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా బుద్ధుని సందర్శించి కూడా రావడం జరుగుతుంది. హుస్సేన్ సాగర్లో మధ్యలో ఒక బుద్ధుని విగ్రహం ఉంది. ఇది ఏకశిలా విగ్రహం. దీన్ని ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వేయించడం జరిగింది. హుస్సేన్ సాగర్ని ఇబ్రాహిం కుతుబ్ షా కాలంలో ఇతని అల్లుడు హజ్రత్ హుస్సేన్ షావలి
పర్యవేక్షణలో నిర్మించబడింది. అందుకనే దీనికి హుస్సేన్ సాగర్ అనేటువంటి పేరు కూడా రావడం జరిగిందన్నమాట. ఓకేనా, చూడండి హుస్సేన్ సాగర్ ఎవరు కట్టించారు, ఎవరు పర్యవేక్షణలు అంటే ఇబ్రాహిం కుతుబ్ షా. ఇబ్రాహిం కుతుబ్ షా కూడా మంచి పరిపాలకుడు అన్నమాట. అతని అల్లుడు హజరత్ హుస్సేన్ సావలి పర్యవేక్షణలో నిర్మించబడింది. హజరత్ హుస్సేన్ సావలి పేరు మీదుగా హుస్సేన్ సాగర్కి ఆ పేరు వచ్చింది. హుస్సేన్ సాగర్ని 1562లో నిర్మించారన్నమాట. మక్కా మసీదుని 1617లో సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ప్రారంభిస్తే 1694లో ఔరంగజేబు కూడా దాన్ని పూర్తి చేయడం జరిగిందన్నమాట. హుస్సేన్ సాగర్ ఎప్పుడు నిర్మించారంటే 1562లోనన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. హుస్సేన్ సాగర్ చుట్టుకొలతో చేసి 11.6 మైళ్ళు అన్నమాట, దాదాపుగా 11 కిలోమీటర్లు అంటే 15 కిలోమీటర్లు దాకా ఉంటుంది. మైల్ అంటే 1.5 కిలోమీటర్. దీన్ని నిర్మించేందుకు దాదాపుగా 254,636 రూపాయలు ఖర్చు అయింది ఆ రోజుల్లో అన్నమాట. ఇప్పుడు అంటే దాదాపుగా 2 కోట్లతో సమానం అన్నమాట, 20 కోట్లతో సమానం. 1985లో హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహమును ఎన్టీ రామారావు ప్రతిష్ఠించాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ల మధ్య జలవారధిగా కూడా ఉంది, గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆ రోజులు ఎంత ఖర్చు అయింది కూడా గుర్తుపెట్టుకోండి, 254,636 రూపాయలు. ఎంత వ్యాసం ఉంది, ఇది చుట్టుకెళ్తుంటే కూడా 11.16 మైళ్ళు అంటే దాదాపు 15 కిలోమీటర్లు. ఇప్పుడు నిర్మించారంటే 1562లో. ఎవరు నిర్మించారంటే ఈ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలుడు హజరత్ హుస్సేన్ షావలి కూడా దీన్ని నిర్మించడం కూడా జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. బుద్ధ విగ్రహాన్ని ఎప్పుడు దీంట్లో ఏర్పాటు చేశారంటే 1985లో. ఎవరంటే ఎన్టీ రామారావు అన్నమాట. ఓకేనా, ఇక గోల్కొండ కోట. గోల్కొండ కోటకు చాళుక్యుల కాలంలో మాన్యపురము మంగళవరము అనే పేర్లు కలవు. ఇది కూడా ఒకసారి అడిగాడు, గోల్కొండకు గల ఇతర పేర్లు ఏమిటని కూడా అడగడం జరిగింది అన్నమాట. అసలు పేరు వచ్చేసి దీనికి గోపులకొండ, అది ఈ యొక్క ముస్లింస్ గోల్కొండగా పిలవటంలో ఆ ప్రొనౌన్సియేషన్ వచ్చిందన్నమాట. హైదరాబాద్ వెళ్తే గోల్కొండ కూడా చూడొచ్చు అనమాట, బాగా అది ఒక యాత్రా ప్రదేశం. దీనికి చాళుక్యుల కాలంలో దీనికి ఏమేమి పేర్లు ఉన్నాయని కూడా అడుగుతాడు అన్నమాట. మాన్యపురము మంగళవరం పేర్లు గల గోల్కొండ కోటను కాకతీయుల కాలంలో గొల్లకొండ అనేటువంటి వారు, గోవులకొండ గొల్లకొండ అనేటువంటి వాళ్ళు 1512లో గోల్కొండను రాజధానిగా చేసుకుని స్వతంత్ర కుతుబ్ షా రాజ్యాన్ని స్థాపించాడు. ఈ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించిన మొదటి వ్యక్తి ఎవరని కూడా అడుగుతారు, సుల్తాన్ కులీ కుతుబ్ షా అనమాట. ఏ సంవత్సరం అంటే 1512. ఈ కుతుబ్ షాహీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారంటే 1512 నుంచి 1687 వరకు కూడా దాదాపుగా 175 సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగిందనమాట. గోల్కొండ కోట హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక సుప్రసిద్ధ యాత్రా ప్రదేశం. గోల్కొండ కోటలో పశ్చిమ దిక్కున ఉన్న దర్వాజకు మక్కా దర్వాజ అనే పేరు కలదు. ఈ కోట ప్రధాన దర్వాజకు ఫతే దర్వాజ అనే పేరు కలదన్నమాట. ప్రధాన వచ్చేసి ఫతే దర్వాజు. అదేవిధంగా మనకు పశ్చిమ దిక్కు ఉన్నటువంటిది మాత్రం దర్వాజి మక్క అని కూడా అంటారు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ గోల్కొండ కోటలోనే భక్త రామదాసును కంచెల్ల గోపనను అబుల్ హసను అంటే తానీస్ అనేటువంటి వ్యక్తి బంధించాడు. ఎందుకంటే ఆ సమయంలో రామదాసు తహసీల్దార్గా ఆ యొక్క అబుల్ హసన్ పరిపాలనలో ఉన్నాడన్నమాట. ఆ సమయంలో అతను పన్నుగా చెల్లించినటువంటి ప్రజల సొమ్ముతో ఈ యొక్క రామాలయాన్ని కూడా కట్టించడం జరిగిందన్నమాట. అందుకనే ఇతన్ని ఈ విధంగా భద్రాచలంలో ఉండేటువంటి రామాలయాన్ని కట్టించినందుకు ఇతనికి శిక్షగా ఆ యొక్క గోల్కొండ కోటలోని ఇతన్ని బంధించడం కూడా జరిగింది. తర్వాత రాముడు లక్ష్మణుడు వచ్చి కూడా అతన్ని విడిపించారని మారువేషాల్లో కూడా మనకు ఒక కథ రూపంలో కూడా మనకు ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈ యొక్క గోల్కొండ కోట హుస్సేన్ సాగర్, అదేవిధంగా చార్మినార్, మక్కా మసీదు గురించి బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.